హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము అనాలిసిస్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ త్రీ ఫేస్ సర్క్యూట్స్ చూద్దాం సో మనకి యాక్చువల్గా టూ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి కదా సో స్టార్ అండ్ డెల్టా సో అయితే డెల్టా కనెక్టెడ్ సిస్టంలో ఓన్లీ త్రీ ఫేస్ త్రీ వైర్ సిస్టమే పాజిబుల్ అవుతుంది అది సప్లై కావచ్చు లోడ్ కావచ్చు మనం ఇక్కడ ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ అని మాట్లాడుతున్నాము అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అనేది లోడ్ సైడ్ మాత్రమే పాజిబుల్ ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకి సప్లై సైడ్ అనేది అన్బ్యాలెన్స్డ్ కండిషన్ రాదు ఓకే సో అది బేస్ తీసుకుంటే మనకి త్రీ టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు అన్బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ లోడ్ ఒకటి నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ త్రీ వైర్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఒకటి ఫోర్ వైర్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఒకటి ఇలా మనకి అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు సో ఈ వీడియోలో ఏంటంటే వన్ బై వన్ ఎలా మనం అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ ఉన్నప్పుడు ఎనలైజ్ చేయొచ్చు అనేది చూద్దాం ఓకే రైట్ సో ఇది ఫస్ట్ వన్ అన్బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ లోడ్ సో ఇక్కడ నేనేంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇంపడెన్సెస్ ఉండాలి నేను డ్రా చేయలేదు ఓకేనా సో ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ అండ్ దట్టు ఏంటది లోడ్ అనమాట కాబట్టి కరెంట్ ఏంటిది తీసుకుంటుంది ఇలాగా ఓకేనా సో సీక్వెన్స్ ఏం ఫాలో అయ్యాను వై బి ఓకే ఈ త్రీ ఈ సీక్వెన్స్ని ఫాలో అయ్యాను ఓకే సో సప్లై ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ ఉంటుందని చెప్పాను కదా సో ఈ వోల్టేజెస్ అన్నీ కూడా సప్లై ఓల్టేజెస్ గురించి మాట్లాడుతున్నా ఓకే సో వీఆర్వై వి ఎట్ అన్ యాంగిల్ జీరో ఓకే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటాయి కానీ ఫేజ్ యాంగిల్ డిఫర్ అవుతాయి అంతే ఓకే బ్యాలెన్స్డ్ సప్లై అనమాట ఇది ఓకేనా సో ఇవి నెక్స్ట్ అయితే ఈ అన్బ్యాలెన్స్డ్లో కరెంట్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇది ఉన్న అన్బ్యాలెన్స్డ్ సిస్టమ్స్లో ఈజియెస్ట్ మెథడ్ అనమాట ఓకే సో లెట్ ఇస్ ఫైండ్ ద ఫేజ్ కరెంట్స్ ఐఆర్ ఐవై ఐబి ఓకేనా సో ఐఆర్ అంటే ఏంటి ఇక్కడ ఏదైతే ఓల్టేజ్ ఉందో ఆ ఓల్టేజ్ డివైడెడ్ బై ఈ ఇంపడెన్స్ ఓకేనా సో అంటే వై బై దిస్ ఇంపడెన్స్ ఈ ఇంపడెన్స్ నేనేమనుకున్నాను జెడ్ వన్ ఎట్ ఎన్ యాంగిల్ ఫైవ్ వన్గా తీసుకున్నాను సో ఆల్రెడీ వీఆర్వైని ఏమని తీసుకున్నాను వి ఎట్ ఎన్ యాంగిల్ జీరో అదే రాశాను బై ఇది యాజ్ యూజువల్ రాసేసాను సో పోలార్ క్వాంటిటీస్ తెలుసు కదా మనకి మ్యాగ్నెట్యూడ్స్ని డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు యాంగిల్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి సో జీరో మైనస్ ఫైవ్ వన్ అంటే ఫైవ్ వన్ అలాగే మిగతా కరెంట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఐవై అంటే ఇందులో కరెంట్ అంటే వివైబి బై ఇక్కడ ఇంప్డెన్స్ ఆ ఇంప్డెన్స్ ఏమనుకున్నాను నేను జెడ్ టూ ఎట్ అన్ యాంగిల్ ఫైవ్ టూ రిమైనింగ్ క్యాలిక్యులేషన్ సేమ్ అలాగే థర్డ్ ఫేజ్ దట్ ఈజ్ ఫైవ్ బి ఓకే విబిఆర్ మనం ఏంటి సీక్వెన్స్ ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే విబిఆర్ ఆర్వై వైబీ బీఆర్ ఓకే బై ఆ ఇంపెన్స్ జెడ్ త్రీ అని తీసుకున్నాను సో అలా మనము అన్బ్యాలెన్స్డ్ కరెంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్బాలెన్స్డ్ ఫేజ్ కరెంట్స్ ఇవి సో ఈ మ్యాగ్నిట్యూడ్ వేరు ఇది వేరు ఇది వేరు అలాగే మీరు యాంగిల్స్ చూస్తే యాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇవి ఫేజ్ కరెంట్స్ ఒకవేళ మనకి లైన్ కరెంట్స్ కావాలనుకోండి సో ప్రతి ఈ నోడ్ ఉంది కదా ప్రతి నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి సో దట్ ఆ లైన్ కరెంట్స్కి రిలేషన్స్ వస్తాయి ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఒకసారి అది కావాలంటే రిఫర్ చేయండి సో మనము అన్బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ లోడ్ ఫినిష్ చేశాము నెక్స్ట్ ఇది నేనేంటంటే థర్డ్ వన్ తీసుకున్నాను అంటే ఫోర్ వైర్ సిస్టమ్ తీసుకున్నాను యాక్చువల్గా ఏంటది త్రీ వైర్ సిస్టమ్ కదా సెకండ్ నేను చెప్పింది అయితే ఇక్కడ ఫోర్ వైర్ సిస్టమ్ ఫస్ట్ చెప్పిన తర్వాత త్రీ వైర్ సిస్టమ్ చెప్తాను ఎందుకనేది మీకే అర్థమవుతుంది ఓకే సో ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ అన్బ్యాలెన్స్డ్ అని ఎలా చెప్తారు ప్రతి ఫేజ్లో కూడా డిఫరెంట్ ఇంపడెన్సెస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కరస్పాండింగ్ ఫేజ్ యాంగిల్స్ ఇది ఒక బ్యాలెన్స్డ్ సప్లై నుంచి కనెక్ట్ అయింది ఇక్కడ ఎన్ఎస్ అంటే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ద సప్లై ఎన్ఎల్ అంటే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ద లోడ్ ఓకే సో ఇవన్నీ కూడా సప్లై ఓల్టేజెస్ తీసుకుంటున్నా సో విఆర్ఎన్ వి ఎట్ ఎన్ యాంగిల్ జీరో వివైఎన్ వి ఎట్ ఎన్ యాంగిల్ మైనస్ వన్ ట్వంటీ విబిఎన్ వి ఎట్ ఎన్ యాంగిల్ మైనస్ టూ ఫార్టీ ఇవన్నీ సప్లై ఓల్టేజెస్ ఇటు నుంచి వస్తున్న ఓల్టేజెస్ అనమాట నా ఫేజ్ కరెంట్స్ ఈ అన్బాలెన్స్డ్ లోడ్లో తీసుకుంటున్నా ఐఆర్ ఐఆర్ అంటే ఇక్కడ ఆర్ ఫేజ్లో ఫ్లో అవుతున్న కరెంట్ అంటే విఆర్ఎన్ అంటే ఈ ఆర్వైబిఎన్ ఈ పాయింట్స్ అన్నీ కూడా సప్లై ఆర్వై బీకే కదా కనెక్ట్ అయినాయి సో కాబట్టి సేమ్ వోల్టేజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి ఓకేనా సో విఆర్ఎన్ బై ఆ ఇంప్డెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంప్డెన్స్ ఆ ఇంపడెన్స్ ఇక్కడ వేయాలి ఓకే విఆర్ఎన్ ఆల్రెడీ ఏం తీసుకున్నారు వి ఎట్ ఎన్ యాంగిల్ జీరో అది రిఫరెన్స్ కదా సో జీరోతో స్టార్ట్ అవుతుంది బై ఇంపుడెన్స్ ఇది ఇంకా చాలా ఈజీ ఓకేనా సో ఐవై ఐవై అంటే ఇందులో కరెంట్ సో వివైఎన్ బై ఈ ఇంపడెన్స్ సేమ్ క్యాలిక్యులేషన్ నెక్స్ట్ ఐబి సో విబిఎన్ ఎందుకని ఈ న్యూట్రల్ పాయింట్ని సప్లై న్యూట్రల్ పాయింట్కి కనెక్ట్ చేశారు అంటే సేమ్ ఓల్టేజ్ అనమాట ఓకే అందుకని హ్యాపీగా మనం సప్లై సైడ్ ఓల్టేజ్ని ఇక్కడ కాల్ బ్యాక్ చేసుకోవచ్చు ఇలా మనము ఫేజ్ కరెంట్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఈ లైన్ కరెంట్ ఏంటండి అంటే దిస్ ఐ వన్ ఈజ్ నథింగ్ బట్ ఐఆర్ చూడండి అలాగే ఐ టూ ఈజ్ నథింగ్ బట్ ఐవై అలాగే ఐ త్రీ ఈజ్ నథింగ్ బట్ ఐబి సో డిఫాల్ట్ మనకి లైన్ కరెంట్స్ కూడా వచ్చినట్టు సో దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్ వైర్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఓకేనా నెక్స్ట్ వన్ అన్బ్యాలెన్స్డ్ త్రీ వైర్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఇది సాల్వ్ చేయటానికి మనకి టూ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటి అంటే స్టార్ టు డెల్టా కన్వర్షన్ మెథడ్ సెకండ్ వన్ అప్లికేషన్ ఆఫ్ మిల్లిమన్స్ తీరం ఓకే సో ఫస్ట్ మెథడ్ చూద్దాం సో ఇది సప్లై అంటే ఇది ఆబ్వియస్లీ ఆల్టర్నేటర్స్ ఉంటాయి కదా సో ఆ వైండింగ్ ఎక్కువ మెజారిటీ ఏంటంటే వైండింగ్ ఉంటుంది కాబట్టి ఇలా ఇలాగే రిప్రజెంట్ చేయొచ్చు ఒక సర్కిల్ పెట్టేసి ఒక సైన్ వేవ్ ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు నో ఇష్యూ ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ సప్లైని మనం అన్బాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం అండ్ దట్ టు త్రీ వైర్ సిస్టమ్ అంటే న్యూట్రల్ నుంచి వైర్ తీసుకోవట్లేదు అర్థమైందా సో ఐ వన్ ఐ టూ ఐ త్రీ ఇవన్నీ కూడా లైన్ కరెంట్స్ ఓకే అలాగే ఐఆర్ ఐవై ఐబీ ఇవన్నీ కూడా ఫేజ్ కరెంట్స్ ఇన్ ద అన్బ్యాలెన్స్డ్ లోడ్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఓకేనా సో మనం ఇది ఏ అని చెప్పాను స్టార్ టు డెల్టా కదా సో ఈ స్టార్ కనెక్షన్ని డెల్టాలోకి సో అంటే ఈ సైడ్స్ని మనము క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట ఓకేనా అప్పుడు ఎప్పుడైతే కన్వర్ట్ చేసేస్తామో ఇది మనకి అన్బాలెన్స్డ్ డెల్టా లాగా అయిపోతుంది మనం అన్బాలెన్స్డ్ డెల్టాకి ఎలా అయితే క్యాలిక్యులేషన్ చేస్తామో అదే విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకేనా సో ఇది నార్మల్ అంటే మనకి స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఉంది కదా సపోజ్ ఈ సైడ్ కావాలనుకోండి లేకపోతే ఇక్కడ ఆర్డర్లో చూద్దాం ఆర్వై అంటే ఈ సైడ్ కావాలి సో అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ జెడ్ వన్ జెడ్ టూ ప్లస్ జెడ్ టూ జెడ్ త్రీ ప్లస్ జెడ్ త్రీ జెడ్ వన్ ఈ బ్రాంచ్కి ఆపోజిట్ ఏంటి జెడ్ త్రీ అయిపోయిందా అలాగే ఇక్కడ ఈ సైడ్ మనకి ఇంపడెన్స్ కావాలి అంటే న్యూమరేటర్ సేమ్ ఉంటుంది దీనికి ఆపోజిట్ అంటే ఏంటి జెడ్ వన్ అలాగే ఈ సైడ్ కావాలి అంటే న్యూమరేటర్ సేమ్ అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ అంటే జెట్ ఇలా మనము అన్బాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ లోడ్ని అన్బాలెన్స్డ్ డెల్టాలోకి కన్వర్ట్ చేసుకొని మనం ఇంతకుముందు ఏదైతే అనాలసిస్ ఫాలో అయ్యామో అన్బాలెన్స్డ్ డెల్టాకి అదే మెథడ్ దీనికి అప్లై చేయొచ్చు ఇది ఒక మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ మిలిమన్స్ తీరా అది చూద్దాం చూడండి ఓకే సో ఇది ఇందాక చెప్పాను కదా సో ఇప్పుడు నేను ఇంకొక ఫామ్లో తీసుకున్నాను ఒక సైన్ వేవ్ పెట్టి చూపించాను సో ఇక్కడ ఓ ఈజ్ ద న్యూట్రల్ పాయింట్ ఆఫ్ యువర్ సప్లై ఓ ప్రైమ్ ఈజ్ ద న్యూట్రల్ పాయింట్ ఆఫ్ యువర్ లోడ్ అన్బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఓకే సో ఇవి కరెస్పాండింగ్ ఓల్టేజెస్ విఆర్ఓ ఎట్ ఎన్ యాంగిల్ జీరో వివైఓ అట్ అన్ యాంగిల్ మైనస్ వన్ ట్వంటీ నెక్స్ట్ విబిఓ అంటే సో ఇది వి ఎట్ అన్ యాంగిల్ మైనస్ టూ ఫార్టీ ఇలా కూడా తీసుకోవచ్చు ఓకేనా సో విఆర్ఓ అంటే వి ఎట్ అన్ యాంగిల్ జీరో వివైఓ అంటే వి ఎట్ ఎన్ యాంగిల్ మైనస్ వన్ ట్వంటీ అలాగే విబిఓ ఓకే ఇక్కడ రాయలేదు మీరు ఇక్కడ చూసుకోండి ఓకే సో అన్బాలెన్స్డ్ కాబట్టి నేనేం తీసుకున్నాను జెడ్ ఆర్ జెడ్ వై జెడ్ బి ఆల్ త్రీ ఫేజెస్లో ఉన్న ఇంప్రెన్సెస్ కరస్పాండింగ్ ఫేజ్ యాంగిల్స్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ క్లియరా ఓకే సో అయితే మనము ఈ ఫేజ్ డయాగ్రామ్ చూడండి

అలాగే ఇది అన్బ్యాలెన్స్డ్ అని చెప్పాను కదా సో దిస్ ప్రైమ్ ఓకే సో ఇది డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్ యాంగిల్తో ఉంటుంది లెట్ అస్ హ్యావ్ సమ్ ర్యాండమ్ పొజిషన్ దిస్ ఈజ్ ఓ ప్రైమ్ సో నౌ మనకి ఫేజ్ ఓల్టేజెస్ ఏంటో తెలియాలి నెక్స్ట్ అలాగే లైన్ ఓల్టేజెస్ ఏంటో తెలియాలి ఓకేనా సో లైన్ ఓల్టేజెస్ మనకి ఏంటంటే సేమ్ ఉంటుంది ఎందుకని ఈ సప్లై కనెక్ట్ అయింది కదా సో ఆ ఓల్టేజెస్ ఫేజ్ ఓల్టేజెస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి ఓకేనా సో దీ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఓ ఓ ప్రైమ్ ఓ ఈ డిస్టెన్స్ ఉంది కదా ఆ డిస్టెన్స్ ఏం చూపిస్తుంది అంటే ఓల్టేజ్ ఆఫ్ లోడ్ అది కూడా ఏ సై ఏ ఏ ఏ పాయింట్ అది స్టార్ పాయింట్ కదా సో ఓల్టేజ్ ఆఫ్ లోడ్ స్టార్ పాయింట్ దేనికి రెస్పెక్టివ్గా విత్ రెస్పెక్ట్ టు స్టార్ పాయింట్ ఆఫ్ ద సప్లై ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓల్టేజ్ని చూపిస్తుంది అనమాట ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ సో ఈ ఓల్టేజ్ని మనం దేంతో క్యాలిక్యులేట్ చేయబోతున్నామంటే ఈ మెదడులో యూజింగ్ మిల్లీమన్స్ తీరం మిల్లీమన్స్ తీరంకి ఓల్టేజ్ ఈక్వేషన్ ఇది ఇది మైండ్లో పెట్టుకోండి సో దీనికి తగ్గట్టుగా ఈ ఫారినర్ రాసాం బట్ ఇది ఎలా మనము ఇక్కడ ఇలా రాయగలిగాము అనేది ఇంపార్టెంట్ సో మనకి మిల్లిమన్స్ తీరం తెలుసు కదా ఎప్పుడు అప్లై చేస్తారు నెంబర్ ఆఫ్ ఓల్టేజ్ సోర్సెస్ ఇన్ సిరీస్ విత్ సమ్ ఇంపడెన్స్ ఇలా ఉండాలి కదా ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనము మిలిమన్స్ తీరంని అప్లై చేస్తాం ఈ ఈ ఫార్ములా యూజ్ చేసి ఓల్టేజ్ కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ ఓల్టేజ్ ఒక్కటే కావాలి కాబట్టి ఓల్టేజ్ గురించి మాట్లాడుతున్నాం ఓకే సో అయితే ఈ ఫార్మ్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ విఆర్ఓ కదా ఓల్టేజ్ ఇది సప్లై వోల్టేజ్ ఇది డ్రాప్ అవుతుంది కదా ఇక్కడ ఓల్టేజ్ డ్రాప్ అంటే ఈ సప్లై వోల్టేజ్లో నుంచి ఈ డ్రాప్ పోగా మిగిలిన వోల్టేజ్ అనేది ఈ రెండు పాయింట్స్ మధ్యలో అపియర్ అవుతుంది అంటే మ్యాథమెటికల్గా ఎలా రాయొచ్చు విఆర్ఓ మైనస్ దిస్ డ్రాప్ ఇది ఏ ఏ పాయింట్స్ మధ్యలో ఉంది ఆర్ ఓ ప్రైమ్ మధ్యలో ఉంది కదా సో విఆర్ఓ ప్రైమ్ మస్ట్ బీ ఈక్వల్ టు విఓ ప్రైమ్ ఓ అదే నేను ఇక్కడ రాశాను అలాగే వైవో రాయొచ్చు బీవో కూడా రాయచ్చు ఓకేనా చూడండి విఆర్ఓ మైనస్ దిస్ డ్రాప్ దట్ ఈజ్ విఆర్ఓ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు విఓ ప్రైమ్ ఓ ఏమా సో అలా మూడిటికి రాశాను అంటే ఇప్పుడు ఇది మొత్తం ఇది ఇదంతా ఓల్టేజ్ ఇది కూడా ఓల్టేజే కదా ఈక్వల్ అన్నారు అంటే అవి రెండు టూ సేమ్ పాయింట్స్ మధ్యలో కనెక్ట్ అయినట్టే కదా సో ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది ఓ ప్రైమ్ అవుతుంది సెకండ్ ఈ బాటమ్ పాయింట్ ఏమవుతుంది ఓ అని తీసుకోండి ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు స్టార్ పాయింట్ ఆఫ్ సప్లై తీసుకుంటున్నారు కాబట్టి ఓకే సో ఈ బ్రాంచ్ని ఇలా తీసుకున్నాను ఫస్ట్ ఈ ఈక్వేషన్కి ఇదన్నమాట ఓకేనా సో విఆర్ఓ సప్లై కదా అది రాశాను విఆర్ ఓ ప్రైమ్ దిస్ ఈజ్ ఎ డ్రాప్ కదా సో ఆ ఇంపెన్స్ డ్రా చేశాను కరెంట్ ఎప్పుడు కూడా సప్లై నుంచి వస్తుంది కదా ఇక్కడ ఏసీ కాబట్టి ప్లస్ మైనస్ మాట్లాడకూడదు కానీ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను ప్లస్ మైనస్ అంటే ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఫస్ట్ ఏ పొలారిటీ వస్తుంది మైనస్ కదా సో మైనస్ ఓ ప్రైమ్ ఓకేనా ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్ మొత్తం కలిపి ఏమవుతుంది వి ఓ ప్రైమ్ ఓ అవుతుంది ఓకేనా అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ ఉంది చూసారా ఆ సెకండ్ ఈక్వేషన్కి రిప్రజెంటేషన్ ఇది ఇవి అన్నీ కూడా సేమ్ కదా సేమ్ టూ పాయింట్స్ కదా కాబట్టి నేను అన్నిటిని ఏం చేశాను జాయిన్ చేశాను సిమిలర్లీ థర్డ్ వన్ కూడా రాసానమ్మా ఇక్కడ సో మొత్తం జాయిన్ చేస్తాను అంటే ఏ ఓల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ అన్ ఇంపెన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అలా అలా అవన్నీ ఒకదానికొకటి పార్లు ఉన్నాయి నావు ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ఓల్టేజ్ అక్రాస్ దీస్ టూ పాయింట్స్ యూ కెన్ డైరెక్ట్లీ మీరు ఈజీగా మిలిమన్స్ తీరం అనేది అప్లై చేయొచ్చు అర్థమైందా సో దానికి ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా వి వన్ జీ వన్ ప్లస్ వి టూ జీ టూ అండ్ సో ఆన్ విఎన్ జిఎన్ బై వన్ ప్లస్ జీ టూ అండ్ సో ఆన్ జిఎన్ అర్థమైందా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఓల్టేజ్ కదా కావాలి సో ఏమవుతుంది వన్ అంటే విఆర్ఓ ఫస్ట్ అవుతుంది ఓకే విఆర్ఓ నెక్స్ట్ వన్ కదా సో వన్ బై ఇంపర్టెన్స్ అంటే ఏంటి అడ్మిటన్సేనా సో కాబట్టి అడ్మిటెన్స్ రాశాను అంటే ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ నేను సింపుల్గా ఒక ఈక్వేషన్ ఫామ్లో రాస్తున్నాను అలాగే వి వివైఓ ఇంటూ వైవై విబిఓ ఇంటూ వైబి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా బై జీ వన్ ప్లస్ జీ టూ అంటే వైఆర్ ప్లస్ వైవై ప్లస్ వైబి ఇలా మనము ఈ ఓల్టేజ్ని కనుక్కోవచ్చు ఓకేనా సో వన్స్ ఈ ఓల్టేజ్ వచ్చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఐఆర్ వాల్యూ కావాలి అనుకోండి ఓకే సో ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది కదా ఐఆర్ ఈ కరెంట్ ఏంటి ఐవై సో దిస్ కరెంట్ ఈజ్ ఐపి సో ఐఆర్ కావాలి అంటే ఈ ఓల్టేజ్ కావాలి కదా సో వీఆర్ ఓ ప్రైమ్ బై ఈ ఇంప్రడెన్స్ జెడ్ఆర్ ఆర్ అట్ అన్ యాంగిల్ ఫైవ్ వన్ చూడండి ఓకేనా సో విఆర్ ఓ ప్రైమ్ అంటే ఈ రిలేషన్ నుంచి రాయొచ్చు కదా ఏంటిది వీఆర్ఓ మైనస్ ఈ వోల్టేజ్ అదే రాశాను వన్ బై జెడ్ఆర్ఏ కదా ఇది సో వన్ బై జెడ్ఆర్ అంటే వైఆర్ అని రాయొచ్చు సో ఈ క్యాలిక్యులేషన్లో విఆర్ఓ వాల్యూ మీకు ప్రాబ్లంలో ఇస్తారు ఎందుకంటే ఇది సప్లై వోల్టేజ్కి సంబంధించిన విషయం ఇది నీకు తెలియదు కదా సో దీన్ని కనుక్కోవడానికి మనం ఏం అప్లై చేస్తామో మిల్లిమన్స్ తీరం అప్లై చేసి కనుక్కున్నాం అనమాట అలాగే ఐవై కనుక్కోవచ్చు ఐబి కనుక్కోవచ్చు ఇలా మనము అన్బాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ దట్ టు విత్ త్రీ వైర్ని మనం ఇలా అనలైజ్ చేయొచ్చు ఓకే సో ఐ హోప్ యు అండర్స్టాండ్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో